శ్రీమన్మహాగణాధిపతన్మహా సరస్వ నమీగురు హరి ఓ తెలుగువన్ ప్రేక్షకులకి అయ్యప్ప స్వామి భక్తులకి హైందవ సోదర సోదరిమణులందరికీ కూడా భార్గవ శర్మ వినమ్రంగా నమస్కరిస్తున్నాడు శ్రేష్ఠులారా మనమందరము కూడా ఇప్పటి వరకు స్వామివారి దీక్షలో ముఖ్యమైనటువంటి భాగాలు కొన్ని తెలుసుకోవటం జరిగింది ప్రధానమైనటువంటి భాగం ఏంటంటే ఈరోజు వరకు కూడా ప్రజలందరికీ సామాన్యంగా అందుబాటులో లేనటువంటి విషయ విషయం యొక్క పరిజ్ఞానం ఈ రోజు నుంచి మనం తెలుసుకోబోతున్నాం స్వామివారికి పద్దెనిమిది మెట్లు ఉన్నాయి అనేటువంటి విశిష్టత ఎంత ముఖ్యమో స్వామివారి పూజ కన్నా కూడా పదునెట్టాంబడి పూజ పడిపూజ అనేటువంటి నామముతో ప్రసిద్ధి చెందినటువంటి పూజా కార్యక్రమానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణము శివునికి రుద్రాభిషేకము ఈ విధంగా ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్క రకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటే అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి పూజ అనేటువంటి విశిష్టతతోనే చెప్పుకోవటం జరుగుతూ ఉంటుంది ఆ యొక్క పడిపూజ అంటే అర్థం ఏంటి స్వామివారి దగ్గర పడి పూజకి సంబంధించినటువంటి విధానంగానే ప్రాధాన్యత ఎందుకుంది అనేటువంటి విషయాలని మనం ఈ రోజు నుంచి తెలుసుకుందాం పడి అంటే మలయాళ భాషలో మెట్టు అని అర్థం తెలుగులో మెట్టు అంటారంటే పదునెనిమిది మెట్లు పదునెట్టం పడి పద్దెనిమిది మెట్లు స్వామివారి దగ్గర పద్దెనిమిది మంది దేవతామూర్తులు స్వామివారికి పట్టాభిషేకం చేసేటప్పుడు స్వామివారిని ప్రతిష్ట చేసేటప్పుడు పద్దెనిమిది మంది దేవతలు పద్దెనిమిది మెట్లుగా అక్కడ ఏర్పాటు చెంది స్వామివారు ఆ యొక్క ధర్మశాస్త్రావతారముగా అంటే ధర్మాన్ని శాసించేటువంటి అవతారముగా అక్కడ ప్రతిష్ఠింపబడేటువంటి వేళ పరశురామునికి ఎదురుకుండా ఈ యొక్క దేవతలు నిర్మించబడ్డారు అందులో ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రకమైనటువంటి శక్తిని ఈ యొక్క బ్రహ్మచర్య దీక్ష చేస్తున్నటువంటి సాధకునికి అనుగ్రహిస్తూ ఉంటారు కానీ అన్ని శక్తులు ఒకటేసారి రావు మిత్రులారా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క శక్తి చొప్పున పద్దెనిమిది సంవత్సరాల పాటు పద్దెనిమిది శక్తులు మనకి అందజేయటం జరుగుతుంది స్వామివారే ఆ యొక్క దివ్యమైనటువంటి వేలన్పాటు అనేటువంటి గ్రంథంలో తెలియజేశారు నా వద్దకి దీక్ష ధారణ చేసి ఇరుముడి తలపై పెట్టుకుని వచ్చేటువంటి భక్తులు ఏదైనా పొరపాటు చేస్తే నేను క్షమించదనుగాక కానీ నా వద్ద మెట్ల వలె పరుండి ఉన్నటువంటి ఆ యొక్క పదునెనిమిది మంది దేవతలు కూడా బ్రహ్మచర్య దీక్షలో ఎటువంటి లోపం వచ్చినా సరే క్షమించరు కాక క్షమించరు ఎవరైనా వారి యొక్క ఆగ్రహానికి గురి కావలసిందే అని చెప్పి శాసించారు నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలక మానదు కాబట్టి ఈ యొక్క దీక్షా సమయంలో భక్తులందరూ నలభై ఒక్క రోజులు మండలముగా భావిస్తున్నటువంటి ఆ రోజులు యాభై ఒక్క రోజులు పూర్తిగా మండల దీక్ష బ్రహ్మచర్య దీక్ష కఠినముగా చేసి ఆ పద్దెనిమిది మంది భగవంతులు ఏదైతే మెట్ల రూపంలో అక్కడ ఉండడం జరిగిందో వారి ద్వారా వారి యొక్క సహాయ సహకారములతో స్వామివారిని దర్శించి మనము చెప్పుకోబోతున్నటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలని పొందగలరు ముందుగా మొదటి మెట్టు కన్నిస్వామి అని చెప్పి పిలువబడేటువంటి మొట్టమొదటిసారి దీక్షాధారణ చేసి స్వామివారి యాత్ర చేస్తున్నటువంటి స్వామికి లభించేటువంటి శక్తి మొదటి మెట్టు ద్వారా లభిస్తుంది బాణాన్ని ఆయుధముగా శరమును ఆయుధముగా కలిగినటువంటి సనత్కుమారుడు అనేటువంటి భగవంతుడు మొట్టమొదటి మెట్టులో వసిస్తూ ఉంటాడు ఏ సాధకుడైతే యాభై ఒక్క రోజుల పాటు బ్రహ్మచర్య దీక్షని అవలంబించి స్వామివారి సన్నిధికి చేరి తన యొక్క తల మీద ఇరుముడితో ఆ యొక్క మొదటి మెట్టు మీద కాలు పెట్టగానే ఈ యొక్క సనత్కుమారుడు ప్రత్యంగిరాతత్వము అనేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించడం జరుగుతుంది ఈ యొక్క సాధకుడికి అందుకోసము ముందుగా సాధకులు తమ యొక్క సాధన చేస్తున్నటువంటి ఈ నలభై ఒక్క రోజుల సమయంలో ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క శత్రువుని తరిమి కొట్టాల్సి వస్తుంది పదునెనిమిది దుర్గుణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దుర్గుణాన్ని వదులుకుంటూ ఉండడం మూలంగా ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనం పొందడం జరుగుతుంది కన్నీస్వామిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి మొదటిసారి యాత్ర చేసి ఆ మొదటి మెట్టు మీద కాలు పెట్టగానే అతను తత్వానికి అర్హుడవుతాడు కానీ అందుకోసము అరిషడ్ వర్గాలలో మొట్టమొదటి లక్షణమైనటువంటి కామము అనేటువంటి లక్షణాన్ని మొట్టమొదటిసారి దీక్షాధారుడు వదులుకోవాలి ఆ నలభై యాభై రోజుల దీక్షలో కామాన్ని వదులుకోవాలి ఆ తర్వాత ఎప్పుడూ కూడా కామము యొక్క భావాల్ని మనసుకి దగ్గర రానివ్వకుండా చూసుకుంటూ ఉండాలి అప్పుడే ఈ యొక్క ప్రత్యంగిరా తత్వము అనేటువంటి శక్తిని సనత్కుమారుడు ప్రసాదించడం జరుగుతుంది ఈ యొక్క తత్వము యొక్క ఫలితం ఏంటి అని అంటే షడ్వికారములను జయించి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి ఆరు వికారాలని జయించి గురువు యొక్క కృపకి పాత్రుడయ్యేటువంటి అర్హతకి మొట్టమొదటి మెట్టుని అధిరోహించడం అనేది ఈ సంవత్సరం నుంచే జరుగుతుంది అంతటి శక్తి పొందడం కోసం గురువు యొక్క కృపకి పాత్రుడవ్వటం కోసం దీక్షాధారుడు సాధకుడు మొదటి సంవత్సరం కామాన్ని జయించి ఆ కుమారుని యొక్క కృపకి పాత్రుల గుదురుగాక స్వస్తి